Are you ready? అనవసరమైనవి ఇమాజిన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనవి ఇమాజిన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీ ఇల్లు బాగా ఉంటుంది, మీ ఇంట్లో ఐక్యమత్యంగా ఉంటుంది, మీ ఇంట్లో అందరు బాగానే ఉంటారు, మీ ఇంట్లో అందరు కలివిడిగా ఉంటారు. సడన్గా సాతానుగాడు ఒక ఇమాజినేషన్ మీకు పంపిస్తాడు. సడన్గా ఒక ఊహ నీ ఇంట్లో నీలోకి పంపిస్తాడు. అదేంటి తెలుసా? మీ నాన్నగారికి ఏదో అయిపోయినట్టు, నీ వ్యాపారానికి ఏమైపోయినట్టు, మీ అమ్మగారికి ఏదో అయిపోయినట్టు, లేకపోతే మీ అబ్బాయికి ఏదో అయిపోయినట్టు, నీ జీవితానికి ఏదో అయిపోయినట్టు, అలాంటి ఇమాజినేషన్ పంపిస్తాడు. అంత బాగానే ఉంటుంది. ఏంట్రా మనం ఏమనుకుంటాం తెలుసా? కొన్నిసార్లు ఈ దేవుడు పంపించేస్తున్నాడేమో, దేవుని ఒకరితో పడిపోతున్నామేమో, దేవుని శిక్ష పడిపోతున్నామేమో అని చెప్పి మనం ఏం చేస్తామంటే ఆ రాత్రి నిద్ర పట్టదు. నువ్వు ఆ రాత్రి దయ్యంగాడికి ఆ ఇమాజినేషన్లో ఆ ఊహలో నువ్వు వాడికి అవకాశం ఇచ్చావా? రెండో రోజు టార్గెట్ చేస్తాడు, మూడో రోజు టార్గెట్ చేస్తాడు, నాలుగో టార్గెట్ చేస్తాడు, ఇక సంవత్సరాల తరబడి నిన్ను నిద్ర పట్టనివాడాడు. అటువంటప్పుడు ఇమాజినేషన్ పవర్ అనేది అది నీ అధికారంలో ఉంది. మళ్ళీ చెప్తున్నాను, ఇమాజినేషన్ పవర్ అనేది అది నీ అధికారంలో ఉంది. అది నీ అధికారంలో ఉంది. అది మీ నాన్న అండర్లో లేదు, మీ అమ్మ అండర్లో లేదు, పాస్టర్ గారు అండర్లో లేదు, మీ చెల్లి అండర్లో లేదు, మీ తమ్ముడు అండర్లో లేదు. అది నీ అథారిటీలో ఉంది. నీకు నువ్వే ఇది నా తలంపు, ఈ నా ఊహ యేసు నామములో 2 Corinthians 10:5 ప్రతి ఇమాజినేషన్ని యేసు క్రీస్తు యొక్క వాక్కు కింద తీసుకొచ్చి వెళ్ళాను. హల్లెలూయా. 2 Corinthians 10:5 నాతో పాటు మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు, సరిపోలా అడ్డగించు, ప్రతి ఆటంకమును పడదోసి ప్రతి ఇమాజినేషన్స్ ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరబట్టి. ఈ రోజున మీ నాన్నకి యాక్సిడెంట్ అయిన ఊహ నువ్వు కలలో కానీ నీ స్వప్నంలో కానీ అటువంటి ఊహ అటువంటి ఇమాజినేషన్ కూడా నువ్వు వెళ్తున్నావు. వెంటనే ఆ ఆలోచన చెరసాల్లో ఎలా పట్టుకుని తీసుకెళ్తామో, దొంగని జైల్లోకి ఎలా తీసుకెళ్తామో, ఆమేనండి, దొంగని పట్టుకొని చెరసాలోకి ఎలా తీసుకెళ్తామో, నీ అక్కర్లేని అనవసరమైన ఈ ఆలోచన చెరపట్టి ఏసైతే తీసుకెళ్ళిపోవాలంతే. నా వలన కాదయ్యా ఈ ఆలోచన, నా వలన కాదయ్యా ఈ తలంపు, నా వలన కాదయ్యా రోజున నేర్పించేస్తున్న ప్రభువా ఈ దుష్ట తలంపు, ఈ అపవిత్రమైన తలంపు, ఈ చెడు తలంపు, ఈ ఇమాజినేషన్ నన్ను ఏడిపిస్తున్న ప్రభువా, నా వలన కాదు, చెరపట్టి. ఆర్ యు రెడీ? ఏమండి, ఇమాజినేషన్ పవర్ నీ అథారిటీలో ఉంది. నేను ఏం ఊహిస్తున్నాను నాకే అర్థం కావట్లేదంటే నథింగ్ అనమాట. యు ఆర్ నాట్ అన్ యానిమల్, యు అండ్ ఐ ఆర్ ద సన్ అండ్ డాటర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నీ వ్యాపారం పాడైపోతున్న ఇమాజినేషన్ నీలోండి వెళ్తుందా? నీ కుటుంబం మొక్కలైపోతున్న ఇమాజినేషన్ గుండా వెళ్తున్నావా? నీ బిడ్డలు మొక్కలైపోయి ముక్క చెక్కలైపోయి వాళ్ళ జీవితం అర్థం లేని ఒక జీవితం చేస్తున్నట్టు ఇమాజినేషన్ గుండా వెళ్తున్నావా? ద ఇమాజినేషన్ని చెరబెట్టి ఏసే పాదాలు పడి వెళ్దాన్ని. ఆర్ యు రెడీ? ఏంటిది? ద పవర్ ఆఫ్ ఇమాజినేషన్. అంత శక్తి. ఒక పాస్టర్ గారు చెప్తున్న సాక్ష్యం. వాళ్ళ చర్చిలో ఒక మధ్య వయస్కుడు ఉన్నాడంట. అతనికి 47 సంవత్సరాలు. తన ఇంట్లో ఎవరు కూడా 47 సంవత్సరాలకి మించి బతకరంట. వాళ్ళ నాన్న 47వ సంవత్సరం మరణించాడంట. వాళ్ళ పెద్ద నాన్న 47వ సంవత్సరం మరణించాడంట. వాళ్ళ పిన్ని 47వ సంవత్సరం మరణించిందంట. వాళ్ళ అందరు 47కి. అటువంటి వ్యక్తి భయం వేసి దేవుని మందిరానికి వచ్చాడంట. దేవుడా, నేను కూడా నాకు కూడా 47 వచ్చినాయి, ఏ రోజు ఏమైపోతాను అని. కానీ దేవుని వాక్యం విన్నాడంట. దేవుని వాక్యం వింటే సాతానుగాడు ఒక ఇమాజినేషన్ గుండా తీసుకెళ్ళాడంట. సాతానుగాడు ఒక ఊహ గుండా తీసుకెళ్ళాడంట. నువ్వు కూడా 47కి సస్తావని, నువ్వు కూడా 47కు మరణిస్తావని. కానీ వాక్యం వినగానే ఆయన అనడం ప్రారంభించాడంట, మ్యాక్సిమం 80, మినిమం 70. అన్నాడంట. సాతాను గాడు అన్నాడంట, లేదు లేదు అది మోసేకి అహరోనికి, అది నాకు కూడా అనటం ప్రారంభించాడంట. 51వ సంవత్సరం ప్రవేశించాడంట. 51వ సాతాను గాడు అన్నాడంట, నువ్వు కూడా అనంట ఏంటి విశ్వాసం అనంట ఏంటి. 47 నుండి 51 వచ్చా. 51లో నొక్కేస్తా నిన్నానంట. నొక్కడం ఏంటి, దీర్ఘాయుస్తో తృప్తి పరుస్తాను నా దేవుడు అన్నాడంట. 73కి వచ్చాడంట. 73కి వస్తే సాతాను గాడు అన్నాడంట, ఈ 73 కన్నా నువ్వు పైకి వచ్చేస్తావు, 70 తాడిపోయింది నీకు అన్నాడంట. నీ బైబిల్లో చెప్పింది 70ఏ, అధిక బలం ఉంటే నాకు ఇంకా ఉన్న 7 సంవత్సరాలు అన్నాడంట. ఒరే నాయనా అది అన్నాడంట. ఈ రోజున ఆయనకి 93 సంవత్సరాలు మాత్రమే. ఎప్పుడు ఇమాజిన్ చేయాలి తెలుసా, దేవుడు ఎలా ఇమాజిన్ చేశాడో నువ్వు కూడా అలాగే ఇమాజిన్ చేయాలి. దేవుని కొడుకు కూతురువి నువ్వు, దేవుని కొడుకు నువ్వు, దేవుని కొడుకు నేను. శూన్యంగా ఉన్నప్పుడు నా దేవుడు ఇమాజిన్ చేశాడు. అది కసి మీద శూన్యంగా ఉన్నప్పుడు నా దేవుడు ఇమాజిన్ చేశాడు. చీకటిగా ఉన్నప్పుడు ఇమాజిన్ చేశాడు. గందరగోళంగా ఉన్నప్పుడు ఇమాజిన్ చేశాడు. ఏమీ లేనప్పుడు ఇమాజిన్ చేశాడు. నీ భవిష్యత్తు అంధకారంగా ఉన్నప్పుడు నువ్వు ఇమాజిన్ చేయాలి. ధనం లేనప్పుడు నువ్వు ఊహించాలి. తినడానికి మార్గం లేనప్పుడు ఊహించాలి. పరిశుద్ధతగా లేనప్పుడు ఊహించాలి. నేను ఇమాజిన్ చేస్తున్నా, ప్రతి ఆదివారం 1,00,000 మంది మందిరానికి వస్తున్నట్లుగా, మన యూత్ ఉత్సవంలో అనేక వేల మంది వస్తున్నట్లుగా ఈరోజు నువ్వు ఇమాజిన్ చేయాలి. అనేక మందికి నువ్వు డబ్బిస్తున్నట్లుగా, అనేక మందిని నువ్వే ఉద్యోగాలు ఇప్పిస్తున్నట్లుగా, అనేక మందికి దీవెనకరంగా ఉన్నట్లుగా యూ షుడ్ ఇమాజిన్. అన్నయ్య ఈ రోజున మా అమ్మ మరణించింది అన్నయ్య, మా నాన్న మరణించాడు అన్నయ్య, ఏమీ లేదన్నయ్య. ఇమాజిన్, శూన్యములో ఇమాజిన్ చేశాడు. శూన్యములో ఇమాజిన్ చేశాడు. చీకటిలో ఇమాజిన్ చేశాడు. అంధకారములో ఇమాజిన్ చేశాడు. మా నాన్నగారికి భాష రానప్పుడు మా అమ్మ నాన్నగారు ఇమాజిన్ చేశారు. ఒక్క విశ్వాసి తోడుగా లేనప్పుడు ఇమాజిన్ చేశారు. డబ్బు లేనప్పుడు గొప్ప పరిచయం చేస్తాను ఇమాజిన్ చేశారు. అన్నీ ఉన్నప్పుడు ఇమాజిన్ చేయలేవు. చెయ్యకూడదని కాదు, చెయ్యాలి. దాంట్లో చేయడం గొప్పతనం కాదు. అటు అన్నీ శూన్యంగా ఉన్నప్పుడు నువ్వు ఇమాజిన్ చేయాలి. ఇప్పుడు ఆమె అనాలి, ఉన్న వాటిని లేని వాటిగా చెయ్యగలిగినోడు నీ దగ్గర ఉన్నాడా? లేని వాటిని ఉన్నవాటిగా పలకగలిగినోడు నీ దగ్గర ఉన్నాడా? ఆయన నీ తలంపులు వంటివి కావు నా తలంపులు. భూమి మీద ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతంగా ఉంది. నీ తలంపులకు కళలకు సంబంధం ఉంది. నీ మనసులో నీ ఇమాజినేషన్కి విజన్కి సంబంధం ఉంది. వేర్ దేర్ ఈస్ నో విజన్ పీపుల్ పెరిష్. నీ ఇమాజినేషన్స్ నువ్వు ఉపయోగించకపోతే అక్కడ కుటుంబం పెరిష్ అయిపోతుంది. నీకు అనుగ్రహించిన వ్యాపారం పెరిష్ అయిపోతుంది. నీ గమ్యం పెరిష్ అయిపోతుంది. ఎప్పుడు తెలుసా, నీ ఇమాజినేషన్స్ అంటే నీ విజన్స్ ఉపయోగించకపోతే. యూ షుడ్ యూజ్ యువర్ విజన్ అండ్ ఇమాజినేషన్స్. ఆర్ యు రెడీ? ఈ రోజు నుండి మన ఇమాజినేషన్ పవర్ పుట్టినప్పుడు ఎలా ఉందో అలాగ దిగిజిగిలాడుతుంది. ఇప్పుడు నాకు మీ మొబైల్లో అన్ని సిగ్నల్ యాక్టివేట్ అయిపోయినాయి. ఐఫోన్, మోటోలా, శాంసంగ్, నోకియా వెళ్ళిపోయింది కదా, నోకియా, మైక్రోమ్యాక్స్, చైనా ఫోన్, జపాన్ ఫోన్, ఇండియా ఫోన్, విద్యాధరపురం ఫోన్, గాంధీనగర్ ఫోన్. ఆర్ యు రెడీ? అన్ని సిమ్ములు యాక్టివేట్ అయిపోయినాయి. As the man thinketh, so is he. KJV, King James Version. ఒక వ్యక్తి ఏమైతే ఇమాజిన్ చేస్తాడో అలాగే అవుతాడు. ఇవన్నీ పాజిటివ్ థింకింగ్ కాదు, బైబుల్ థింకింగ్. ఈ పాజిటివ్ థింకర్స్ మన ఇలాగేసి వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు అంతే. ద గ్రేటెస్ట్ పాజిటివ్ బుక్ ఈజ్ కాల్డ్ ద బైబుల్. గుండె చెదిరిన వారిని కట్టే పాజిటివ్ బైబుల్. ఒక పాపిని దేవుని వైపు తిప్పే పాజిటివ్ బైబుల్, పాజిటివ్ బుక్. హల్లెలూయా. ఆర్ యు రెడీ? మీ మా సిమ్ అన్ని యాక్టివేట్ అయిపోయింది నాన్న. అసలు మీరు ఎలా ఉన్నారు తెలుసా? అసలు మీరు ఫేషియల్ రాస్తే ఎలా ఉంటుందో ఉంటుందమ్మా. ఫుల్ గ్లో వచ్చేసింది అందరికీ. నా మొఖానికి ఇంకా గ్లో వచ్చింది, నేను చూసుకోలేకపోయినా నాకు అర్థమైపోతుంది. ఆర్ యు రెడీ?